తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు మల్లుభట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 100 రోజులకు చేరింది. రాష్ట్ర రాజకీయాల్లో ఓ బ్రాండ్ గా ఉన్న ఆయన పట్టు విడవని విక్రమార్కుడిలా నడిచిన ఈ పాదయాత్రతో కొత్త ట్రెండ్ సెట్టర్ గా మారారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యతను వేదికగా ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ నుంచింది. ముఖ్యంగా విక్రమార్క చేపట్టిన ఈ పాదయాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇచ్చిన నాటి నుంచి పార్టీలో చేరికల సంఖ్య పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా బట్టి కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో బట్టి చీఫ్ వీప్ గా ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ గాను చేశారు. ఇంకా ప్రత్యేకత తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నుంచి స్ఫూర్తి పొందిన విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. మార్చి 16న ఆదిలాబాద్ బోధ్ నియోజకవర్గంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోస్తుంది. వంద రోజుకి చేరిన ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో బడుగు బలహీన వర్గాల వారికి భట్టి దగ్గరయ్యారు. భట్టి చేపట్టిన ఈ పాదయాత్రకు లభిస్తున్న విశేష ఆదరణను చూసి కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే సహా పలువురు తరలి రావడమే కాక సభలో పాల్గొన్నారు. స్వయంగా రాహుల్ గాంధీ కూడా ఈ పాదయాత్ర గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అంతేనా, భట్టి తన పాదయాత్రలో భాగంగా పలువురు నాయకులను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇక ఫలితంగానే ఖమ్మం వేదికగా పలువురు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు.